హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసిగొండ సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్వామి, మీ గ్రామము, మీ నివాసము, మీ తల్లిదండ్రుల పేరు, మీ పేరు అదంతా చేతి తెల్లముగా చెప్పండి. పాండవులు యొక్క తల్లులు, అందులో మూడవవాడు అర్జునుడు నన్నగన్న తండ్రి. అర్జునుడు మా తల్లి పేరు సుభద్రాదేవి. మా తండ్రి పేరు అర్జునుడు, నా పేరు అభిమన్యుడు. మీ పేరు అభిమన్యుడు. అయితే కౌరవుల చేత పాండవులు కౌరవులు జూదం ఆడితే ఆ జూదంలో పాండవులు ఓడిపోయారు. ఒకవేళ అజ్ఞాతవాసం 12 ఏళ్ళు అరణ్యవాసం చేయించాలని 5 పంచపాండవులు వెళ్ళిపోయారు. ఇక మా తల్లి సుభద్రాదేవి, నేను, మా మేనమామలు ఎవరు? బలరాముడు, శ్రీకృష్ణుడు. బలరాముడు, శ్రీకృష్ణుడు బాలకనగరం పరిపాలించేవాడు బలరాముడు. మా మేనమామ ఇంటిలో మేము ఉన్నాము. మా తల్లి నేను, మా తండ్రులేమో అరణ్యవాసం వెళ్ళిపోయారు. మీ మేనమామలైతే కాడా మీ తల్లి నేను మీరున్నారు.
నాకు ఇక పెళ్లి కాలేదు. పెళ్లి కాలే మరి ఉన్నది. మా మేనమామ కూతురు బలరాముడు యొక్క కుమార్తె శశిరేఖ ఆమెకిచ్చి పెళ్లి చేస్తానన్నారు. ఇది వరకు నిశ్చయించుకున్నారు. మా తండ్రులు అరణ్య వర్షం వెళ్ళిపోయారు కదా, వాళ్ళు వచ్చినాక పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు వచ్చినాకనే పెళ్లి. శ్రీరామచంద్ర చరణము శ్రీరామచంద్ర చరణము మారుడిగ తల చదను నటి భక్తి చనే విహారుని నారాయణుడై Thank you.
మీ గ్రామము, మీ నివాసము, మీ కులము, మీ ఆదాయము, మీ ఆధార్ కార్డు, మీ బియ్యం కార్డు, మీ ఫోన్ నంబర్ ఇవన్నీ నాతో చెప్పాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా నువ్వు చెప్పవాలైనా? ఎందుకురా? ఇవన్నీ జరా గుర్తుంటే ఆదుకుంటది అన్నమాట. గుర్తుండాలి. గుర్తుండాలా? చెల్లి, మా పట్టణము, మా తల్లిదండ్రులు నా పేరేంట నువ్వు చెప్పమన్నావా? అవును చెప్పాలే. అవునమ్మ చెప్తే బాగుంది. అమ్మ రాజా కూతురునమ్మ రాజు పుట్టినమ్మ రాజా కూతురునమ్మ రాజు పుట్టినమ్మ మా నాన్న పేరు ఎవరో తెలుసా? తెలియదు. ఆయన దగ్గరికి నేను ఎందుకు వచ్చాను? మా నాన్న పేరు బలరాముడు అంటారమ్మా. మీ డాడీ పేరు బలరాముడు? బలరాముడు. మరి మొదలే అట్లా చెప్పవా? బలరాముడు. ఆ మాట నీవంటున్నావు. మా తండ్రి పేరు బలరాముడు, మా తల్లి పేరు రేవతీదేవి. మీ తల్లి రేవతి, మీ తండ్రి బలరాముడు. మా చిన్నాయనలు ఎవరో తెలుసా? శ్రీకృష్ణుడు, సాత్యాకి. శ్రీకృష్ణుడు, సాత్యాకి, చిన్నాయనలు. అవునమ్మా. నీ పేరేంటి? నా పేరు దశరేఖ. గల్ల శశిరేఖ అంటారమ్మా. నీ పేరు శశిరేఖ, మీ తల్లి రేవతి, మీ తండ్రి బలరాముడు. బలరాముడు. మీ పట్టణము? ద్వారకానగరం. ద్వారకానగరం. నీకైందా? మీకు అయిందంటే ఏంట్రా? మీకు
నీకు పెళ్ళి అయిందా కాలేదు అంటున్నావా? లభడం లభడం. మరి అందుకని ఎందుకు భయపడుతున్నావురా? డబ్బుని ఏమన్నా అంటావేమని భయం. ఇంతవరకు నువ్వు పెళ్లి కాలేదమ్మా. నీకు కాలేదా? కాలేదు. నాకు కూడా కాలే. నీకు కూడా పెళ్లి కాలేదా? మరి నీకు పెళ్లి కాకపోతే నేనే చేయాలి. ఆహా, నువ్వు చెయ్యవు కానీ మా అమ్మ నాన్న అంటారు కదా, నువ్వు గోవురెక్క పెరిగినట్టు పెరిగినావు, కాళ్ళ మీద పెరిగినావు కొడుక, ఇంకా నీ కాళ్ళ యొక్క మురుగలే మురిగినాక చేస్తామంట. అంటే ముదరాలే అంటే మురిగినాక చేస్తామంటే మరి ఎట్లా? నాకు అంత వరదలు కాదనని నేను అంటాను. అంటే ఇప్పుడు చెయ్యరాట. ఏం చేస్తారట? నేను పొల్ల దొరుకువాదా ఏదో అంట కట్టుకుంటూ కానీ లేరా? మేనేమేంది ఎవరన్నా దయ చూస్తే నా పుట్టకేంది కానీ వయసు నేనా? నీ వయసు ఎంత? నీకు అండబడతలేదా? అంత ముదురు వయసు కాదు. ఎంత అందాది? ఎంత ఉంటావు అందాదా? ఏడేళ్ళని అర్థం ఉంటాను అనుకుంటా. మగపిల్లగానివా? మగోన్నే. మరి ఏడేళ్ళ నడతానికి మగపిల్ల ఆడైన పెళ్లి చేస్తారా? ఇంకా పిల్ల బీరకాయ అవుతుందని ఆశ. అమ్మా, ఇంకా పెళ్లి కాలే. నేను ఇప్పుడు ఎక్కడికి పోతాను? ఏంటమ్మా? ఇప్పుడు ఎక్కడికి పోతానవమ్మా? తల్లిదండ్రుల యొక్క మాట వినుకుంటూ పాఠశాలలో చదువుకుంటున్నాను. ఇంకా చదువు మీదనే ఉన్నావా? ఎన్నో తరగతి? 12. 12 వచ్చినావా? ఇది ఒక్కటి అయితే 13 అయింది. నువ్వెన్ని చదువుతాను? నువ్వెన్ని చదువుతావు? అన్ని అయిపోయినాయి. అంటే అన్ని అయిపోయినాయి అంటే ఏదేది అంటే మా అమ్మ నాన్న పిచ్చిలెత్తది బిడ్డే బాగా చదవకు, ఇది వారికే బీడి బీకాపు చేసినావు చేసినావు ఇక దారి బిడ్డ అంటారు. పాయకాండ్ల దొరికింది కొను. పాయకాండ్ల కొను? అంత పెద్ద చదువుదాది పాయకాండ్ల కొను చెప్పే రోజు పైసలేనా? అబ్బా ఏంటమ్మా, ఇక ఇప్పుడు పోతావా? అయినా మా మేనత్త సుభద్రాదేవి ఉంది. మేనత్త ఆ సుభద్రాదేవి కుమారుడు అభిమన్యుడు. అతడు నాకు మేనభావ కావాలి. అతనికి నన్ను ఇచ్చి పెళ్లి చేశానని నిండు సభలోనే ఒప్పుకున్నారు మా అమ్మ నాన్నలు. నా కూడా ఆ మేనీరకమే కానీ వాళ్ళ దయంటూ. మీకు కూడా మేనవాళ్ళు ఎవరు? మేనవాళ్ళు అంటే మీ వాళ్ళే. మా వాళ్ళు ఎవరు? మీ బాబు తెలవదాని తెలుసు. మేనేమా? మేనవాళ్ళు అవుతారా? మా తల్లి తల్లి వాళ్ళతోడ పుట్టింది కదా, అంతేకాదేనా? ఏం కావాలంటానో మరి నేను ఏమంటలేను కానీ నా నోట అనాలి, నా వాళ్ళకే ఏర్పడాలి. తెలుసుకోవాలా? తర్వాత తర్వాత కానీ వాళ్ళకి జాగ్రత్తగా ఉండు. నేను ఇక్కడనే ఇక్కడ నిలబడి ఉంటావా? సరే సరే. అయ్యా, నాకు ఒక కోరిక. ఏం కోరిక? నా మీద నీకేం కోరిక? ఒక కోరిక కలిగినది. చెప్పరాదా? అది ఏందో నీ బాతిల్ది, నీకే ఉంటే నాకెట్లా అర్థమవుతుంది? శృంగారమైన వనములకు వెళ్ళి లేదు మనబోత శివశాంతి రమ్మను వదించి రావాలి నువ్వు.
నా చేత కాదు, మీ తండ్రులతోని మీ తాతలతోని నేను వేట మార్గాలకు పోయినా యుద్ధాలకు పోయినా ఎన్నెన్నో సన్నిహితాలన్నీ చూసిన వాళ్ళే, కానీ ఇప్పుడు నా చేత కాదయ్యా. ఎందుకోసం రథము సిద్ధము చేయము వెళ్ళడము.